हाय फ्रेंड्स अंदर की नमस्ते अंडे अंदर की हैप्पी दिवाली इंट्लो दीपावली पंडुग एला जरुपुकुन्नाम चूद्दाम रंडी मरि फस्ट मनं चेयाल्सिंदी पूजे कदंडी पोद्दुन्ने लेचिना फोटोलन्नी तुड़ची कड़िगि बोट्लु पेट्टिना अप्पुडैते वीडियो चेद्दामनि टाइम लेदु अंदुके इंक इप्पुडैते मोत्तं चेसेसिना फोटोलनु कड़िगि फस्ट गंधं पेट्टि तत्त कुंकुम पेट्टालंडी मनं अयिते फस्ट अयिते चूडंडी फ्रेंड्स इक्कडैते मनकु विनायकुडु मुंदु विनायकुन्ने चेस्ता कदा नेनु अयिते मुंदु विनायकुन्ने अयिते कड़िगि बोट्लु पेट्टि आ देवुण्णि पूजिंचिनाकने ओक तामर पूवु पेट्टानु ఇంకా దేవుళ్ళన్నిటి అన్నిటినైతే అలానే చేశాను. మా ఇంట్లో ఏమేమి దేవుడు ఉన్నాయంటే ఫస్ట్ వినాయక స్వామి, తర్వాత రాఘవేంద్ర స్వామి, తర్వాత అయితే ఇంకా శివయ్య అండి. మనం శివయ్యను ముందుగా పూజిస్తాం కదా వినాయకుడు. తర్వాత అయితే ఇక్కడైతే సత్యనారాయణ స్వామి అన్నవరంలో ఉంటాడు కదా అండి, అక్కడ ఇంకొకటి అయితే ఇప్పుడు ఎక్కడ తెచ్చినామంటే అరుణాచలం దగ్గర తెచ్చినాం. ఇదైతే కనకదుర్గమ్మ టెంపుల్ అండి విజయవాడ. ఇంకొకటి వచ్చైతే మోపిదేవి టెంపుల్ ఉంటుంది కదండి అక్కడ. ఇంకొకటి అయితే సిహాలస్త అండి. ఆ తర్వాత అది షిరిడిలో తెచ్చినాం విగ్రహం. అయితే ప్రతి ఒక్క దేవుడి దగ్గరికి వెళ్తే ఒక గిఫ్ట్ అయితే పట్టుకొస్తాం ఖచ్చితంగా, అమ్మవారి ఫొటోస్ గుర్తుగా. ఇవైతే ఇంకా మా పెళ్ళప్పుడు కొన్నామండి మేము. ఇంకా ఇవి తర్వాత సంగతి చూద్దాం, కిందికి వద్దామండి. ఇందులో కుండలు అయితే ఏముంటుంది అనుకుంటారా ఫ్రెండ్స్? శివలింగం ఉంటుందండి, చిన్న శివలింగం. ఇదైతే శివలింగం ముందు నంది అండి, చిన్న నంది. దేవుణ్ణి అయితే ఇలా ప్రతి శుక్రవారం గురువారం అయితే పూజ చేస్తానండి నేను. ఎందుకంటే శివుణ్ణి అయితే ఎప్పుడు వాటర్లో ఉంచాలి, నీళ్లు పోసిపెట్టి చిన్న కుండలో ఉంచాలి, లేకపోతే రాయి పాత్రలో ఉంచాలి. మనం రాయి పాత్రలో ఎక్కువ వాడడం కాబట్టి అయితే మట్టి పమద మంచిది అని చెప్పి మట్టి కుండ తీసుకొచ్చి శివుణ్ణి అయితే అలా ఉంచిన చల్ల చల్లగా ఉంటాడు శివయ్య. అయితే చూడండి ఇక్కడైతే సాయిబాబా అండి, నేను నిత్యం కొలిసే ప్రతి దేవుడు. ఎప్పటికీ సాయిబాబా ఒక్క పొద్దు ఉంటా కదా, చిన్నప్పటి నమ్ముకున్నాను, ఇప్పుడు కూడా నమ్ముకుంటున్నాను. ఆ దేవుడు అయినా భారం వేసిన కాబట్టి నేను మొక్కుకునే దేవుడు అయిననే. ఫస్ట్ ఇక్కడ వచ్చైతే సరస్వతమ్మ బాసర్లో ఉంటుంది కదా, బాసర పోయినప్పుడు తెచ్చినామండి మేమైతే. ఇంకా తర్వాత నెక్స్ట్ అవి దేవుడి అక్షంతలు అవి. ఇక్కడ వచ్చైతే ఇది ఈ విగ్రహం అయితే ఎక్కడ తెచ్చినామంటే అది ఇదైతే సింహాచలంలో తెచ్చినామండి. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా పెద్ద ఫేమస్ అన్నట్టు వైజాగ్ దగ్గర. ఇదైతే మనకు ఇంకోటి రాఘవేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి దగ్గరికి మంత్రాలయం వెళ్ళినప్పుడు తెచ్చిందండి నేనైతే. ఇక్కడ వచ్చైతే ఇంకొకటి సర్వస్వ బాసర తల్లిని చూపించిన అక్కడైతే సాయిబాబా అండి. సరే మనం సిరిడి పోయినప్పుడు తెచ్చిన. ఇదైతే అమ్మవారు వరలక్ష్మి వ్రతం చేసుకుంటా కదా నేను. ఇప్పుడైతే మనం వరలక్ష్మి వ్రతం అమ్మవారు గీసుకుంటాం కదా ప్రతి సంవత్సరం, అయితే అమ్మవారిని అలా పూజిస్తానండి. ఇప్పుడైతే లక్ష్మీ అమ్మవారు కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే అమ్మవారి ఫోటో ఉండాలండి. ఎప్పుడు ధనం ధాన్యం అన్ని సంతానం కానీ ప్రతి ఒక్కటి అమ్మవారు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే కలకలాడుతూ ఉంటుంది. ఇంకా అమ్మవారి దగ్గర అయితే నేను మొన్న అయితే వెళ్ళాను కదా అక్కడికి అరుణాచలం వెళ్ళినప్పుడు, అక్కడ బాగా అనిపించిందండి అమ్మవారి దగ్గర దేవతలు అయితే పసుపు కుంకుమ పట్టుకొని ఉన్నట్టు ఇంకా నాకు అనిపించింది. ఇందులో మాత్రం పసుపు, ఇందులో కుంకుమ పోసాను. ఇక్కడ చిన్నగా కిందనైతే లక్ష్మీదేవి అమ్మది విగ్రహం ఉంటుందండి, అక్కడ చిన్న విగ్రహం అయితే ఉంటుంది. నేనైతే ఇంకా ఇవి ఈరోజు ఇక్కడ అమ్మవారికి ఈరోజు గౌరీ దేవి కాబట్టి ఈరోజు ఇక్కడ దీపాలు పెట్టినా, ఇక్కడైతే ఒకటి బాండీలాగా పెట్టి గ్లాసులు పెట్టి అందులో పువ్వులు వేసి వాటర్ పోసినండి అమ్మవారి ముందల. దీపావళి అంటేనే అమ్మవారికి స్పెషల్ కాబట్టి ఈరోజు అయితే అమ్మవారి దగ్గర దీపాలు పెట్టినా. రోజు పెడితే కానీ అన్ని చోట్ల పెట్టాను, ఇక్కడైతే ఈరోజు రెండు చోట్ల పెట్టాను. అమ్మవారికి కూడా నిత్యం పూజలు చేయాలి కాబట్టి ఇలా అయితే పూజ చేశానండి. కొబ్బరికాయ కూడా కొట్టాను అమ్మవారికి అయితే. ఇక్కడ కంప్లీట్ అయింది. ఇంకా బంతి పూలు కూర్చాలి, దండలు చేయాలి. చూద్దాం ఇంకా దేవుళ్ళు ఉన్నాయి మరి. అక్కడైతే కంప్లీట్ అయింది కదా, ఇక్కడ రామయ్యకి అయితే ఖచ్చితంగా చేయాలి కదండి. అక్కడ ఆ దేవుడికి కూడా, ఆ దేవుడికి కూడా కడిగి బొట్లు పెట్టి పూలు పెట్టాను. ఈ దేవుడిని కూడా పూజించాను మరి. చూడండి ఇక్కడైతే చిన్ని కృష్ణయ్య దగ్గర ఒకటి కమల పువ్వు పెట్టిన. ఇక్కడైతే గ్లాస్ దాంట్లో నీళ్ళు పోసి ఇలా పెట్టినండి. నాకైతే బాగా అనిపించింది, ఇది బాగా అనిపించినాక కొనుకొచ్చిన నేనైతే. దేవుడి కంటే ఎక్కువ ఏది కదా, దేవుడికి మనం ఎంత మంచిగా చేస్తే దేవుడు మనకు అంత ఆదాయం ఇస్తాడండి, అంత మంచిగా చూసుకుంటాడు. దేవుని దగ్గర అసలు ఎంత అడద్దు, దేవుడు వీడు తొడిసిపోతే అని అస్సలు అలా ఆలోచించకూడదు. దేవుడికి ఎంత పూజ చేస్తే అంత మంచిదని నేను అంత. కృష్ణుడికి కొంచెం చక్కెర, కొన్ని అటుకులు పిడికెడు, అటుకులు పిడికెడు చక్కెర పెడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. కృష్ణుడికి అది ఇష్టమైంది, ఎన్నో ఉన్నా అటుకులు చక్కెర అదే అండి కృష్ణుడికి ఇష్టమైంది. బంగారం వెండి డబ్బులు కాదండి, కృష్ణుడు ఇష్టపడేది అది ఒక్కటేనండి. కృష్ణుని అయితే నిత్యం మొక్కుకోండి, మంచిగా జరుగుతుంది తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? మరి మనకైతే సిల్వర్ బట్టన్ నచ్చింది కదా, ఇక్కడైతే నేను పెట్టి దీన్ని ఆల్రెడీ ఫిక్స్ చేసా. ఇక్కడ మన సిరి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మన సిరి గుజ్జుకున్నది అలిగిందండి. ఈరోజు మన మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ అలిగి మూలకు కూర్చుంది. నీ తర్వాత నీ తర్వాత సంగతి అమ్మ గుజ్జు ఇక్కడ ఉందో సిరి నువ్వు చూడండి. ఇక్కడైతే నేను అరుణాచలం నీళ్ళు పట్టుకొచ్చిన కదా అండి. దీపం అయితే మంచిగా పోకుంటూ ఉంటుంది కానీ కాలుతుందండి. రోజు గాలికి బయట కదా పోయేది, ఈరోజు అయితే మంచిగా అనిపించింది అమ్మవారికి అయితే. తులసమ్మ ఖచ్చితంగా ఇంటి ముందర ఉంటే చాలా మంచిదండి. తులసమ్మకి అయితే చాలా అంటే చాలా మంచిది అమ్మవారు. తులసమ్మ పూజ చేయాలి ఫ్రెండ్స్, లేడీస్
చూడండి ఇక్కడైతే మామిడి ఆకులు అన్న అయితే కూర్చున్న మంచిగా కడిగి మంచిగా పెట్టినాయి. ఇక్కడైతే ఇప్పుడు పూల దండలు కూడా మనం కట్టాలి. పూల దండలు అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మామిడి ఆకులు పెట్టిన కదా, ఫస్ట్ అయితే వినాయకుడు ఉండడండి మా దగ్గర. బాగా అనిపిస్తుంది నాకు ఈ ఇల్లు అంకులు కట్టినందుకు. నేనైతే అలా ఉంచుతే అంకులు చాలా సంబరపడతాడు, సంతోషపడతాడు. చూడండి ఇప్పుడైతే మామిడి ఆకులు అన్ని పెట్టాను, కొన్నిట్లో కూడా పెట్టానండి. మంచిగా కనబడతాయి దేవుడికి. అయితే ఇక్కడ కొన్ని మనం ఏం చేయాలంటే, ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారు ఉంది కదండి, చూడండి అమ్మవారికి అయితే బొట్లు పెట్టిన, మామిడి ఆకులు కూడా పెట్టేసిన, ఇంకా అయిపోయింది పూల దండలు కట్టడమే. ఇలా ఉంది మరి మా ఇంట్లో. చూడండి ఇప్పుడైతే మనం దీపాంతలు అయితే కడుక్కుందాం. ఇందులో వేసి పెట్టాలి, నానబెట్టాలి. నానబెట్టడం వల్ల ఏంటంటే నూనె మంచిగా పీల్చుకుంటుంది. డిజైన్ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా చేస్తారో కానీ గ్రేట్ కుమ్మరోళ్ళు చేస్తారు కదా ఇది, ఎంత డిజైన్ ఎంత చక్కగా ఎలా చేస్తారో అని బాగా అనిపించింది అండి. డిజైన్ అయితే చూడండి ఇప్పుడైతే మొత్తం కడగాలి మనం. ఇందులో వేయాలండి, వేసి మళ్ళీ తీసేటప్పుడు కడుగుతూ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇదొక డిజైన్ చూడండి, చిన్న ఇవి అన్నట్టు. దేవుడి దగ్గర పెట్టుకుంటే తక్కువ నూనె పడుతుంది, మంచిగా ఉంటాయి, మనకు తోముకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి. కాకపోతే నేనైతే ఈరోజు కొన్ని చిన్నవి తెచ్చిన, కొన్ని పెద్దవి తెచ్చిన, ఎందుకంటే బయట పెట్టడానికి అయితే పెద్దవి, ఇంట్లో పెట్టడానికి అయితే చిన్నవి. ఇదైతే చూడండి ఫ్రెండ్స్ తులసి ఎట్టుకాడ అయితే దీపం పెట్టుకోవడానికి, తులసి గద్దలాగానే ఉందండి డిజైన్ చూడండి ఎంత బాగా అనిపించిందో. ఇక్కడైతే శూలం లాగా, ఇక్కడైతే ఓం వచ్చింది, ఇక్కడైతే సస్తు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇది ఇందులో రాశారు మనకి ఏందో తెలియదు. దీన్ని కూడా నానబెట్టుకున్నాం. ఈ నానబెట్టడం వల్ల ఏంటి బెనిఫిట్ అని అంటే ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది, ఎక్కువసేపు అయితే వెలుగుతాయండి, ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది. సాయంత్రం వరకు నానబెట్టి ఉంచాలి. ఇప్పుడు పొద్దున ఎంత అయితే టైం అయితే 11:30 వేసిన, ఇంకా సాయంత్రం 4:00 అలా తీసి మొత్తం క్లీన్ చేసి కడిగి మంచిగా బొట్లు పెట్టి ఇంకా దీపాలు పెట్టడమే అండి. చూద్దాం మరి సాయంత్రం అయినాయి కదా. ఇప్పుడైతే బంతిపూలు పూస్తానండి దండ, ఎందుకంటే మనం గుమ్మాన్ని కట్టాలి కదా. రెండు పూలు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండు పూల తర్వాత మామిడి ఆకులు అయితే వేసుకోవాలి. మామిడి ఆకులు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి లుక్ అయితే. ఇప్పుడు కొత్త అంటే పచ్చగా మధ్యలో సూపర్గా కనబడుతుంది. నేనైతే ఏ పండగ వచ్చినా కూడా ఇలా వేస్తానండి. ఇప్పుడు ఒక రెండు మూడు మామిడి ఆకులు వేస్తాను. మూడు తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే, ఇప్పుడైతే ఎల్లో పూలు ఉంటాయి కదండి, ఎల్లో పూలు అయితే వేస్తాను. ఎల్లో పూలు వేయడం వల్ల ఏంటంటే మంచి లుక్ వస్తుందండి, డిజైన్ డిజైన్ లాగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కనబడలో చూసిరా బాగుంటాయండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ రెండు మామిడి ఆకులు పెట్టేసేయాలి. ఒక రెండు అన్న మూడు అన్న చూసుకోండి. మనకి ఎంత బాగా మామిడి ఆకులు పెట్టుకుంటే కూడా సూపర్ కనబడుతుంది, పచ్చగా మంచిగా ఉంటుందండి ధోరణం. పూల దండలు కూర్చుని కంప్లీట్ అయిపోయినాయండి. అరకిలో పువ్వులు ఎన్నైనాయి చూడండి, రెండు దండలు అయినాయి. ఫస్ట్ బయట రెండు గడవలకే కడతాను, లోపలైతే ప్లాస్టిక్ పూలు ఉన్నాయి కదండి. ఇక్కడికి అయితే అప్పుడే పిండుకున్నాను మొన్న, ఇల్లు అంతా తిరుగు క్లీన్ చేశాను కదా, అప్పుడైతే పిండి కొన్ని మామిడి ఆకులు పెట్టాను. ఇక్కడ చూడండి సిరి అయితే కూర్చుంది అలిగి తీసుకెళ్ళి. ఇక్కడైతే ఇంకా ఇవి కూడా ప్లాస్టిక్ ఇవ్వండి, కాకపోతే మామిడి ఆకులు అయితే వేసాను. మా ఇంట్లో ఎందుకు అలంకరించుకుంటే అంత బాగుంటుందండి. ఇవైతే సిరిలో వంకొచ్చాను, ఇట్లాంటి సౌండ్స్ వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అన్నా అనుకో లైట్లు వస్తాయండి, ఇట్లా లోపల బంద్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది, అలా ఉంటాయండి. నైట్ పూట అయితే అలా లైట్లు వేసుకుంటే మంచి లొకేషన్ మంచి మంచిగా అనిపిస్తుంది అన్నట్టు, బాగుంటుంది అట్లా లైట్లు బంద్ చేసి వేసుకుంటే. మేము అరుణాచలం పోయినప్పుడు అయితే తిరుపతి స్టేషన్లో దిగినాం కదా, కొంచెం టైం ఉందని బయటకు వెళ్ళాం. ఇవైతే వంకొచ్చినా ఉంటే రెండు బాగున్నాయి పిట్టలు చూడండి, ఒకటి మా ఆయన ఒకటి నేను. ఇది మా ఆయన కొనుక్కున్నట్టు ఫ్రెండ్స్, ఇది నేను కొనుక్కున్నా. ఈ కలర్ నాకు ఇష్టం, ఆ కలర్ మా ఆయనకి ఇష్టం, కానీ అది నాకు ఇష్టం, ఇది మా ఆయనకి ఇష్టం. దాంట్లో అయితే మరి కడదాం, ఇంకా డెకరేషన్ సింపుల్ గా వేసుకున్నా. చూడండి ఇక్కడైతే ఫస్ట్ వినాయకుడి దగ్గర ఒక దండ అయితే వేసుకోవాలి మనం. నేనైతే ప్రతి పండగకి ఇలా వేస్తానండి. చేసుకుంటే ఏంటంటే ఇంటి ముందు ఒక మామిడి ఆకులు పెట్టుకుంటారు, ఒక లుక్ అండి చాలా బాగుంటుంది. ఇంటి ముందు దర్వాజ ముందు నాకైతే బాగా అనిపిస్తుంది ఇలా చేయడం. మనం ఎంత చేసుకుంటే అంత మంచిగా ఉండాలండి, ఓపికతో చేసుకోవాలి ఏదైనా సరే. చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మెల్లగా కూడా జరుపుకోవాలి అండి. ఇప్పుడైతే ఈ సైడ్ చూడండి కట్టడం అయితే అయిపోయింది కంప్లీట్గా. ఈ దర్వాజ అయితే ఇలా ఉంది, ఇంకోటి కూడా కడదాం మరి. చూడండి ఇటు సైడ్ దర్వాజ కడదాం మరి. దీపావళి అంటేనే అమ్మవారికి పూజ కదా, లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అయితే కడుతున్నా. అటు వినాయకుడికి ఒళ్ళు ఒకటి, లక్ష్మీ అమ్మవారి దగ్గర ఒకటి అండి. ఇలా అయితే దండలు కంప్లీట్ అయినాయి మరి. ఇంకైతే రెండే దండలు కదా అండి బయట, ఇంకా లోపల మనకు లోపల ప్లాస్టిక్ ఉన్నాయి. ఇలా అయితే కట్టినాం కదా, ఇలా అయితే చూడండి ఇక్కడ ఒక దారం కదా. చూడండి దండ అయితే కంప్లీట్ అయిపోయింది, ఎంత బాగుందండి లుక్ చూడండి. మామిడి ఆకుల మధ్యలో పువ్వులు బాగా అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీపాంతలు అంటారు కదా ఇవి,
నానబెట్టాం కదా పొద్దున్న అయితే చూడండి ఫ్రెండ్స్ నానబెట్టినా అయితే ఇలా తుడిచి పెట్టుకోవాలండి ఆరాలేది కొంచెం నూనె నీలా ఇంతసేపు నాన్నే కదా పొద్దున్న ఉండేలి ఇప్పుడైతే మంచి వాటర్ అంతటి పట్టేసి మంచి ఉంటదండి ఇప్పుడైతే మొత్తం తుడిచి పెట్టుకోవాలి పక్కకు ఇంకా అప్పటికి మనం రత్తలేసి నూనె పోసి వెలిగించడమే చూడండి అన్ని అయితే ఇలానే మంచిగా తుడుచుకోవాలి చూడండి ఇప్పుడు తుడిచి పెట్టుకున్నా కదా ఇప్పుడే తుడిచి పెట్టుకున్నాక ఇలా చేసిందండి ఇప్పుడు మంచిగా ఆరాలే ఆరినాక కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఇంకా వత్తులేసి నూనె వేసి వెలిగించడమేనండి ఇప్పుడైతే మరి నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి ఈవినింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది పొద్దున్న అయితే మనం దీపంతలు గడుపుకున్నాం కదా సాయంత్రం అయితే ఇలా దేవుణ్ణి చేశాను పూజ చేశాను ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం పొద్దున కడుక్కున్నాయి ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టాను కదా మళ్ళీ సాయంత్రం కూడా చేశానండి ఇక్కడ వచ్చి అయితే చూడండి ఇంకా నేను అప్పుడు కడుక్కున్న దీపాలు ఉన్నాయి కదా ఇంకా వీటైతే అన్నీ పసుపు కుంకుమ పెట్టాను ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టి ప్రతిదానికి వత్తులేసి ఆయిల్ పోసానండి కొంచెం కొంచెం అయితే ఆయిల్ పోసాను చూడండి ఇప్పుడు దీన్ని మొత్తం వెలిగించుకుందాం మరి దేవుడి దగ్గర అయితే ఫస్ట్ వెలిగించుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీపాలు అయితే వెలిగించుకున్నాం మరి దీపాలు పెట్టే టైం అవుతుంది కదా 6 అయిపోయిందండి ఇంకానైతే పని అయ్యే వరకు టైం అయింది మనకైతే ఏంటంటే ఇంత చేసిన పని ఉండదండి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదా ఎంత పని అయినా ఇవైతే కొన్ని అంటుకుంటలేవు మెల్లగా అయితే అంటిస్తానండి నిదానంగా అన్నీ అంటించినాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీపాలు అయితే రెడీ అయిపోయినాయి కదా చూడండి ఎలా ఉన్నాయో మరి గడప గడపకైతే దీపం పెడదాం ఫ్రెండ్స్ దీపాలు అయితే ఇట్లా పెట్టుతున్నాం మొత్తం అన్ని దీపాలు అయితే ఇలా పెట్టాలి గడప గడపకు చూపిస్తామని నేను మీకు ఇక్కడ కూడా పెట్టిన ప్రతి మా ఇంట్లో ఐదు గడపలు ఉంటాయి ఐదు గడపలకైతే ప్రతి గడప పెట్టిన ఇక్కడ కృష్ణయ్య దగ్గర కూడా పెట్టిన కృష్ణయ్య అయితే ఈ రోజు ముందలు పూజిస్తా రోజు అంటే క్యాజువల్ గా పెట్టేదాన్ని చూడండి ఇప్పుడు ఈ గడప కూడా పెట్టిన ఈ రూమ్ కూడా ప్రతి గడప గడప పెట్టిన ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఇలా జరుపుకున్నాం చూడండి ఇక్కడనైతే పెట్టిన ప్రతిది కూడా బయట కూడా పెట్టిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా కూడా పెట్టిందండి ప్రతి మన పైన ఉంటాం కదా ఇది మా ఇంట్లో ఇలా దీపావళి అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం అదైతే పోయిన సంవత్సరం తెచ్చినామండి లైట్ భలే ఉంది కదా కలర్ కలర్ వస్తాయి మా ఇంట్లో మాది ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఇంట్లో దీపావళి ఇలా జరుపుకున్నాం మీ ఇంట్లో ఇలా జరుపుకుంటామో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ దీపావళి